జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రకాశం జిల్లా మార్కాపురం పార్టీ ఇన్ఛార్జ్ షేక్ సైద అన్నారు. మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి స్థానంలో నిలబడడం జరిగిందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఎన్ని రకాలుగా అధికార పార్టీ వారు భయభ్రాంతులకు బెదిరింపులకు పాల్పడుతున్నా భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం మండలాల్లో పోటీ చేస్తున్న జెడ్పీటీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మార్కాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఈ నెల 8వ తేదీ జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నియోజకవర్గ పరిధిలోని మార్కాపురం తర్లుబాడు కొనకలమిట్ల ఈ మూడు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వైసీపీ అధికార పార్టీ వైసీపీకి ముఖాముఖి పోటీ వైసీపీ కాంగ్రెస్ మధ్య ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. గతంలో అధికారం ఉన్నటువంటి ఈనాటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం నామినేషన్ల సమయంలోనే అభ్యర్థులను ఉపసంహరించుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మొక్కవోని ధైర్యంతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని రంగంలో దించినటువంటి విషయం నేను మీ ద్వారా తెలియజేస్తున్నా సోదరులారా. 8వ తేదీ జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉందని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80% పూర్తయినటువంటి ఎలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కేవలం 15-20% పూర్తి కావాల్సింటే ఇప్పటికీ 2 సంవత్సరాలైనా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు సోదరులారా. అలాగే ఈ నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోతూ ఉన్నాయి. తర్లుబాడు మండలంలో, కొనకలమిట్ల మండలంలో, పొదిలి మండలంలో, మార్కాపూర్ మండలంలో దాదాపు 3,500 ఎకరాలు ప్రభుత్వ భూములు గతంలో కబ్జా అయినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అయ్యే భూముల్ని ఈ అధికార పార్టీ నాయకులు పంచుకోవడం కోసం